నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి షెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో నేను అనేక అంశాలు మీకు చెప్పడం జరిగింది. ఈ రోజున ముఖ్యంగా జూన్ మాసంలో అంటే 2019లో ఈ వృషభ రాశి వారికి ఎలా గడుస్తుంది, ఎలా నడుస్తుంది ఒకసారి చెప్తాను. దయచేసి దానిని బట్టి మీరు అనుసరించి మీ ఒరిజినల్ నాటాల్ చార్ట్తో అంటే మీ రాశికుండలిని కూడా మీరు పక్కన పెట్టుకుని ఆ యొక్క నాటాల్ చార్టు ప్లస్ నేను చెప్తున్నటువంటి విషయాలు ఈ రోజున ట్రాన్జిట్ అవుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిని సరైనటువంటి విధానంలో అర్థం చేసుకుని ఫలితాలను పొంది దాని ప్రకారంగా మీరు ప్లానింగ్స్ వేసుకుని ముందుకు నడవటం అనేది చాలా మంచిది. ఎందుకనంటే ఈ రాశి ఫలాలు అనేటువంటి లక్షలాది మందికి ఒకే రాశి ఫలితాలు ఉంటాయి కాబట్టి మీ ఒరిజినల్ మీ నాటాల్ చార్టు ముఖ్యంగా అతి ముఖ్యంగా ఇది సమన్వయపరచుకుని మాత్రం ఫలితాలని అర్థం చేసుకోగలిగితే మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రయత్నించి చూడండి. పోతే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1 నుండి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదము ఇందులో వృషభ రాశిలో ఉంటాయి. కుటుంబ వాతావరణం కొంత అశాంతిని కలిగిస్తుంది, గొడవలు తల ఎత్తుతుంటాయి, రాజకీయంలో సమస్యలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఏ పనైనా 10 సార్లు ఆలోచించి మాత్రం దయచేసి నిర్ణయం తీసుకోవాలి. రచయితలకు అనుకూలమైనటువంటి రోజులు అని చెప్పవచ్చు. ఆర్థిక ఇబ్బందులు మాత్రం చాలా ఎక్కువగానే ఉంటాయి ప్రతి వారికి, అంటే వృషభరాశి వారికి. మాసాంతరంలో కొంత ఆర్థిక సౌలభ్యం కలుగుతుంది, అంటే నెల చివరిలో. దూర ప్రాంతాలకు ఉద్యోగరీత్యా వెళ్లాల్సి వస్తుంది, బదిలీలు ఉంటాయి. తర్వాత మీ పనితనాన్ని మాత్రం గుర్తిస్తారు, శ్లాఘిస్తారు. ప్రశాంతంగా ఉంటూ పనులు నెరవేర్చుకోగలగాలి. అనవసరంగా విసుగుపడటం లేకపోతే ఏదైనా ఇరిటేట్ కావటం ఇలాంటివన్నీ చేయకండి. ఆడవారికి ఉద్యోగాలు కొత్తగా దొరికేటువంటి అవకాశం ఉంది. అకారణ అనుమానాల వల్ల మనస్పర్ధలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంది. చర్మ సంబంధమైన స్కిన్ డిసీజెస్ వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. ఆ వ్యాపారాలు కూడా, చర్మ వ్యాపారంలో కూడా సమస్యలు ఉంటాయి. న్యాయ సంబంధమైనటువంటి సమస్యలు చిన్న చిన్న వ్యాపారాలకి ఏర్పడతాయి. అప్పులు తీర్చలేకనో, లేకపోతే ఏదైనా లైసెన్సులు పొందలేకనో, ఏదో సమస్యలు, రకరకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, చట్టపరమైనటువంటి సమస్యలు చిన్న చిన్న వ్యాపారాలకు ఏర్పడే పరిస్థితి ఉంది. తర్వాత ఏ ప్రాబ్లం అయినా సామరస్యంగా సాల్వ్ చేసుకోవడానికి దయచేసి ప్రయత్నించండి, గొడవలు పడకండి. ఏదైనప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మాత్రం అతి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా హోటళ్లలో తిని మీ యొక్క ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా కలిగేటువంటి పరిస్థితి ఉంది కనుక. విద్యార్థులకు పరిస్థితి మాత్రం అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా ప్రేమికులకు మాత్రం ఉత్సాహపూరితమైనటువంటి కాలం ఈ జూన్ మాసం అని చెప్పవచ్చండి. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఫలితాలు మీకు ఏర్పడుతున్నాయి. దీన్ని బట్టి మీరు ఎలా దానికి ప్లానింగ్ చేసుకోవాలి, ఎలా ముందుకు నడవాలి ఆలోచించుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తారని నేను విశ్వసిస్తున్నాను. సెలవు మరి.